एससी 60 नॉलेज चैनल नुंडी मनमु आविर्रेट वेसुकुंदाम अंडी दानिकि एला चेसुकोवाल अन्नी चेप्तानु इंतकु एक्कु बलहीनतगा उन्न वाळ्ळु इला तिंटे चाला बागुंटदनंट बलं वस्तदि नेनु ओक कप्पु मिरपगुळ्ळु ओक अर कप्पु रैस ఓ పావు కప్పు వేరుశనగ గుళ్ళు వేసి రాత్రి నానబెట్టాను. ఇది ఇప్పుడు మిక్సీ చేస్తాను. మిక్సీ చేశాక ఎక్కువ మెత్తగా అక్కర్లేదండి, కొంచెం బరగ్గానే చేసుకోవాలి. ఎందుకంటే మరీ మెత్తగా ఉంటే రొట్టె మరీ ముద్దపప్పులాగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం బరగ్గా చేసుకుని ఇది ఆవిరి రొట్టి వేసుకుందాం. అది ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటాను. చేసుకున్నాక దాన్ని ఎలా వేయాలో చూపిస్తాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు వేరుశనగ పప్పు ఉదయాన్నే నానబెట్టి తింటే చాలా మంచిది. అలా తినలేం కాబట్టి ఇప్పుడు మనం ఈ రొట్టె రూపంలో వేసుకుంటాము. ఇది చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. మీరు అది చేసి చూడండి. ఇది మిక్సీ చేసుకుందాం. చూడండి, పిండి మిక్సీ పెట్టాను. ఇదిగో కొంచెం బరగ్గానే, ఎందుకంటే ఎక్కువ మెత్తగా ఉండకూడదు. అలాగే ఇది మనకి సాల్ట్ కలిపిన వాటర్ ఇందులో వేస్తున్నాను. ఇది మనం ఎలా వేసుకోవాలో చూసుకుందాం. ఇదిగో చూడండి, ఇడ్లీ పెట్టినట్టే కత్తి రేకులు పెట్టలేదు, ఇలా వేసుకున్నాను. దీని మీద నేను ఒక పాత్రకి నెయ్యి రాసాను నేను, కానీ మీరు ఆయిల్ రాసుకోవచ్చు, పర్వాలేదు. లేకపోతే ఒక క్లాత్ వేసుకొని వేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనం ఇడ్లీ పిండి, ఇడ్లీలకి ఒక్కొక్క గరిట చెప్పిన అర్థం కదా, ఒకళ్ళకి సరిపోవాలంటే అలాగా ఎన్ని గరిటలు మనం వేసుకుంటే అన్ని గరిటలు లేస్తాయి. ఇది మార్నింగే రుబ్బానండి, ఎందుకంటే పులియకూడదు. ఎప్పుడు మనం పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలి అని పెట్టేది పులియకుండా వండాలన్నమాట. ఇదిగో ఇలా పెట్టేసుకున్నాను. దీనిలో మనం కొంచెం అట్రాక్షన్గా ఉండడం కోసం నేను ఇది క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను. ఇది మనం ఎలాగో పుట్టినోటిని తిన్నాం కాబట్టి మనం ఇలా వేసేసుకుంటే ఈ ఇడ్లీతో పాటు ఆవిరి రొట్టెతో పాటు ఇది ఉడికేసి మనకి నీట్గా ఉంటుంది. చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఇలా మనం చేసుకుని పిల్లలకు పెడితే చాలా ఆరోగ్యం అండి. ఎందుకంటే మార్నింగే పిల్లలకి అన్ని రకాలు చేసి పెట్టడం, ఇలాగే 2-in-1 అన్నీ ఉంటాయి ఇందులో. మనం వేరుశనగ గుళ్ళు వేసాము, మినపప్పు, బియ్యం అన్నీ వేసాం కదా. నేను సాల్ట్ రుబ్బేటప్పుడు వేసేసానులేండి. ఇది మనం ఇది ఒక 10 నిమిషాలు ఉడికిపోద్ది. 10 నిమిషాల్లో మళ్ళీ మనం చూసుకుందాం. దీనికి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని 10 నిమిషాల తర్వాత చూసుకుందాం. ఇదిగో మనం ఈ రొట్టె అయిపోయిందో లేదో చూసుకుందాం. చూడండి ఇలా చక్కగా అయిపోతుంది. దాన్ని మనం ఉడికిందో లేదో ఒకసారి ఇలా పెట్టి చూస్తే అయిపోద్ది. దీనికి పిండి అంటుకోలేదు కాబట్టి ఇది బాయిల్ అయిపోయింది. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం. అంతే అండి. ఓకే అండి, అది తర్వాత చూసుకుందాం. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఎంతో చక్కడైన ఆవిరి రొట్టె రెడీ అయిపోయింది. చూడండి ఈ నేను ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను, చూడడానికి అందంగా ఉంటుందని. ఇలాగా మీరు కట్ చేసుకుని తినండి. ఈ రొట్టె తినడం వల్ల ఆరోగ్యం. దానికి నేను కొత్తిమీర టమాటా కలిపి చట్నీ చేసుకున్నాను. ఇది తిని చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది మీరు చూసి నాకు చెప్పండి ఎలా చేసావు అన్నది తెలుస్తుంది. ఈ ఆవిరి రొట్టె చాలా మంచిది ఆరోగ్యానికి, అది మాత్రం మీరు గుర్తించి చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ.